ప్రతి స్త్రీ జీవితంలో తల్లయ్యే దశ చాలా ఉత్సాహంగా ఆనందాన్నిచ్చే సమయం. ఆ సమయంలో ముఖ్యంగా మీరు మొదటిసారి తల్లి కాబోతుంటే అన్ని విషయాలు చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తాయి. 9 నెలల సమయంలో ముందెం జరగబోతున్నాయో మీకు అసలు తెలీదు. అంటే మీకు శరీరంలో ఏ మార్పులు వస్తాయనే అవగాహన ఉన్నా కొన్ని విషయాలు ఎక్కువ చర్చించని కారణంగా వాటికి పెద్ద ప్రాముఖ్యత ఉండదు. నిజమే, కడుపు మరియు స్తనాల సైజులో కనిపించే మార్పు తప్పక ఉంటుంది. ఈ సమయంలో స్తనాలు నిండుగా కూడా మారతాయి. కొంతమంది స్త్రీలకు స్తనాల నుండి పాపాయలకి చాలా పోషణ, రోగ నిరోధక శక్తిని అందించే పసుపు రంగు ద్రవం కొలోస్ట్రమ్ కూడా స్రవించబడుతుంది. రక్తనాళాలు కూడా ఎక్కువ రక్త ప్రసరణ వలన ఉబ్బి కనిపిస్తాయి. కాని మీరెప్పుడైనా స్తనాల రంగు, నిప్పుల్స్ మరియు దాని చుట్టూ ఉండే నల్ల మచ్చ ఏరియాలో రంగు మారడం గురించి విన్నారా? అవును, ఇది ప్రతి గర్భవతికి మొదటి త్రైమాసికం నుంచే కనిపిస్తుంది. ముఖ్యంగా పింక్ రంగులో స్తనాలు ఉండే స్త్రీలకి స్పష్టంగా కనిపిస్తుంది. ఇలా ఎందుకు జరుగుతోందని ఆశ్చర్యంగా లేదు. తెలుసుకోవడానికి గర్భ సమయంలో స్తనాల రంగు మారడానికి కారణాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ హెల్త్ టిప్స్ వీడియోలో చూద్దాం. హార్మోన్లు. కడుపుతో ఉన్నప్పుడు జరిగే ఏ ఇతర మార్పులకి కారణం హార్మోన్ల లాగానే దీనికి కూడా అవే మొదట కారణాలు. ఈస్ట్రోజన్ మరియు ప్రొజెస్టిరాన్ రెండు ఈ మార్పుకి కారణమవుతాయి. ప్రెగ్నెన్సీ హార్మోన్లు హఠాత్తుగా పెరగడంతో మెలనిన్ ఉత్పత్తి కూడా పెరుగుతుంది. మెలనిన్ జుట్టుకి, కళ్లకి, చర్మానికి రంగునిచ్చే పదార్థం. ఫలితంగా మెలనిన్ అధికంగా ఉత్పత్తి అవుతుండడంతో నిపుల్స్ చుట్టూ ఉన్న చర్మం మరింత నల్లగా, గాఢంగా మారతాయి. ఎండలో తిరగటం. దీన్ని నిర్ధారించడానికి ఏ పరిశోధన సరిగా లేదు. కాని ఎండలో ఎక్కువ గంటలు తిరగడం వలన స్తనాలు నల్లబడతాయనే నమ్మకం ఉంది. సూర్యకాంతికి చర్మం ఎక్కువ ఎక్స్పోజ్ అయితే మెలనిన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఇది చర్మాన్ని నల్లబర్చే పదార్థం కాబట్టి నిప్పుల్స్ మరియు ఏరియోలాలు నల్లగా మారతాయి. గర్భ సమయంలో స్తనాల రంగు మారడానికి కారణాలు. పరిణామ క్రమంలో స్వీకరించిన లక్షణం. ఇది స్తనాలు హఠాత్తుగా ఎలా ఎక్కువ రంగును పొందుతాయనడానికి మిగతా వాటికన్నా సంతృప్తినిచ్చే వివరణ. కొత్తగా పుట్టిన పాపాయలకి కనుచూపు అస్పష్టంగా ఉంటుంది. శాస్త్రవేత్తలు ఆ రంగు గాఢమవడం వలన, స్తనాలు నల్లబడటం వలన బేబీలు సులభంగా స్తనాలను చూసి పాలు తాగగలుగుతారని చెప్తున్నారు. దీని వలన ఆరోగ్యకరంగా ఆహారం కూడా అందుతుంది. ఈ రంగులో మార్పు ఎంతకాలం కొనసాగుతుంది? నిపుణుల ప్రకారం స్తనాల అంచుల్లో యోరియాల మరియు నిపుల్స్ రంగులో మార్పు తాత్కాలికమే మరియు డెలివరీ తర్వాత మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తాయి. నిజంగా చెప్పాలంటే పాలిచ్చే తల్లులందరిలో రంగు ఒకేలా ఉంటుంది. పాలివ్వడం ఆపేశాక తగ్గిపోతుంది. పాలివ్వని తల్లులలో నల్లబడిన రంగు మిగతా వారికన్నా తగ్గిపోతుంది. కాని కొంతమంది స్త్రీలలో జీవితాంతం ఈ నలుపుదనం పోదు. అయినా కూడా ఇది సాధారణ విషయమే. వైద్యపరంగా కంగారు పడనక్కర్లేదు. గర్భ సమయంలో స్తనాల రంగు మారడానికి కారణాలు. మళ్లీ సాధారణ రంగులోకి రావటాన్ని నిర్ణయించేవి జన్యుపర లక్షణాలు. బియ్యంఐ బరువు పెరగడం, పొగ త్రాగడం మరియు అలాంటివి మరిన్ని. యోరియాల మరియు నిప్పుల్స్లో వచ్చే ఇతర మార్పులు. నిప్పుల్స్ మరింత స్పష్టంగా ముందుకి పొడుచుకు వస్తాయి. సున్నితంగా మారి కొంచెం ఉబ్బినట్లు అవుతాయి. ఎప్పుడు ఒక చక్కిలిగింత భావం ఉంటుంది. నిప్పుల్స్ చుట్టూ మచ్చ ప్రాంత వ్యాసం పెరిగి డెలివరీ డేట్ దగ్గర పడే కొద్దీ మరింత పరిమాణం పెరుగుతుంది. మరోలా చెప్పాలంటే స్తనాలపై నల్లబడిన చర్మం పెరుగుతుంది. ఇది కాక నల్లబడిన ప్రాంతంపై కొన్ని సన్నని బుడిపెలుగా వస్తాయి. వీటిని మాంట్గోమెరీ ట్యూబర్కిల్స్ అంటారు. ఇవి నిప్పుల్స్ ను ఎప్పుడు తేమగా ఉంచి పగుళ్లు రాకుండా చూసే నూనె గ్రంథులు. నిజానికి ఈ నూనె పదార్థాల వలన పాపాయి ఆకలి పెరిగి మరింత పాలు త్రాగుతుంది. ఇదే కాక యోరియాల చుట్టూ వెంట్రుకలు కూడా పెరగడం చూడవచ్చు. ఫ్రెండ్స్, ఇటువంటి వీడియోస్ మా ఛానల్లో మీరు చూడాలి అనుకుంటే మా హిడెన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.